కర్నూలు జిల్లా మండల కేంద్రమైన జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఎమ్మెల్యే శ్రీదేవ్ పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం క్రికెట్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ ఎమ్మెల్యే ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు బొమ్మన రవిరెడ్డి, శ్రీ బ్రహ్మగుండేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మన పెద్దిరెడ్డి, సర్పంచ్ ముత్యాల శైలజ, జడ్పీటీసీ సుంకన్న, కృష్ణగిరి ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామరెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటనాయుడు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే కంగాటి గారు కూడా మా వెందుర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా మానసికంగా క్రీడలు ఆడి సంతోషాన్ని వ్యక్తపరిచి వాళ్ళ మేధస్సు ఉపయోగించుకొని చాలా ఫిట్నెస్గా కూడా తయారు కావాలి ప్రతి వాళ్ళందరూ. కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విధంగా చేపట్టడం చాలా సంతోషం. మరి నుంచి మండల వైజ్గా జిల్లా వైజ్గా స్టేట్ వైడ్గా ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంతో మరి గ్రామాల నుంచి వాళ్ళ మేధాశక్తిని ప్రతి ఒక్కరి కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ మానస సంతోషాన్ని ఈరోజు పైకి తేవాలని ఒక దృష్టితో ఈరోజు క్రీడలు ఎంతో అవసరం. ఇంతతో పాటు క్రీడలు అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేపట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరి ఎంతో అదృష్టం చేసుకున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ కబడ్డీ కానీ క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ప్రతి వాళ్ళు కూడా లేడీస్ అయితే జెంట్స్ అయితే అందరూ ముందుకు వచ్చే కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున ఏమి నియోజకవర్గానికి బాగా మంచి లేదు ఎమ్మెల్యే సీఎం గారికి ఈరోజు ఎంతో ఉత్సాహంతో చెప్పండి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయించేలా అంచెలంచెలుగా ఎదిగి పైకి మరి రాష్ట్ర స్థాయిలో పిల్లలంతా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇది చాలా ఫుల్ సక్సెస్. ఎందుకంటే విద్యార్థుల విద్యనే కాదు ప్రతి వాళ్ళల్లో ఈరోజు క్రీడాకారులందరినీ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని